Welcome to Vishwam Voice News. Mundaga headlines. 578కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రను దాటిన ఢిల్లీ. ప్రధాని ప్రశంసలపై స్పందించిన తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల, 17 నిమిషాల్లోనే ఖాళీ. తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతం, 14 ఏళ్ల తర్వాత కేఎల్ రాహుల్ రికార్డుల శతకం. దేశంలో కొత్తగా 6531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే నిన్న కరోనా నుంచి 7141 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 75841గా ఉంది. రికవరీ రేటు 98.40% ఉంది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ నుంచి ఇప్పటి వరకు 151 మంది కోలుకున్నారని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మొత్తం 6 ఒమిక్రాన్ సోకగా 1 కోలుకున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ 41 మందికి సోకగా 10 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడి విశేష సేవలను ప్రస్తావించడం ఆసక్తిని రేకెత్తించింది. ఆయనే డాక్టర్ కూటెల్ల విఠలాచార్య. తన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకిలో ఆయన అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎందరో ప్రతిభ చూపిన మహానుభావుల సేవలను ప్రధాని ప్రస్తావించారు. భారతదేశంలో ఎందరో ప్రతిభావంతులతో సుసంపన్నమైంది. అటువంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య కూడా ఒకరు. కళల్ని నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని 84 ఏళ్ల వయసున్న విఠలాచార్య నిరూపించారు. పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలన్న కోరికను వృద్ధాప్యంలో నెరవేర్చుకున్నారు. సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చారు అంటూ ఆయన సేవలను మెచ్చుకున్నారు. ఆయన స్ఫూర్తితో మరో 8 గ్రంథాలయాలు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 10,000 చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తీతీదే విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5,000 టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10,000 చొప్పున టికెట్లను తీతీదే ఆన్లైన్లో ఉంచింది. కాగా టికెట్లు విడుదలైన 15 నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకం సాధించి ఆకట్టుకున్నాడు. దీంతో తొలి రోజు భారత్ పై చేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే రాహుల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై శతకం సాధించిన భారత 2వ ఓపెనర్గా రికార్డులకెక్కాడు. అది కూడా 14 ఏళ్ల తర్వాత సాధించడం గమనార్హం. ఇంతకుముందు మాజీ బ్యాట్స్మెన్ వసీం జాఫర్ 2007 పర్యటనలో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టీమిండియా తరపున శతకం బాదిన ఓపెనర్గా నిలిచాడు. మళ్ళీ ఇన్నాళ్లకు రాహుల్ ఆ ఘనత సాధించాడు. గ్రామాలలో విద్యతో పాటు ఆరోగ్య రక్షణ, హరిత రక్షణ కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలని అక్షర వెలుగు జిల్లా కోఆర్డినేటర్ పిలుపునిచ్చారు. మరిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో గ్రామ కోఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో గ్రామ కోఆర్డినేటర్లు విద్యతో పాటు సర్పంచ్తో కలిసి సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన తెలిపారు. సో మహిళలకి ఎక్కువ శాతం ఇవ్వాలని చెప్పేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పారు. వీసీ వాళ్ళకి 60% కానీ వాళ్ళకి ఇవ్వమని, 40% జెంట్స్కి ఇవ్వమని. జెంట్స్ కూడా ఉన్నారు, బాగా చేస్తారు. కానీ మహిళలు బాగా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? వెనుకని నడిపించేది ఎవరు? జెంట్సే కదా, జెంట్సే కదా. మీ బ్రదర్స్ కానీ లేకపోతే ఇప్పుడు మహిళలకు వాళ్ళ భర్తలు కానీ వాళ్ళు వెనుకని నడిపించినట్టే వీళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు, అంతేనే కదా. కాబట్టి దానికి కారణం ఎవరంటే మన మగజాతి అని చెప్పారు. అంతేనా కదా, జనరల్లీ వాళ్ళకంటే తోపులు ఎవరు లేరు. ఎందుకంటే ఆడవాళ్ళకంటే మా కూడా మా కూడా ఇప్పటికే కాదు, దానికి చాలా ఎగ్జాంపుల్ వాళ్ళ తర్వాతే ఎవరైనా వాళ్ళ తర్వాతే చేస్తాం. వాళ్ళకంటే మీరు ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల మూసివేత, నెల్లూరు జిల్లాలో థియేటర్ల వద్ద ఐఏఎస్ల తనిఖీలు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఆసియాలోనే అతి పెద్ద థియేటర్ స్క్రీన్ కలిగిన యూవీ ఎపిక్ థియేటర్ మూసివేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు థియేటర్ల టికెట్ల రేటు తగ్గించడంతో ఈ రేట్లతో థియేటర్లు నడపలేమని స్వచ్ఛందంగా జిల్లాలో థియేటర్లను మూసేస్తున్న యాజమాన్యం ఇప్పటికే సూళ్లూరుపేటలోని యువీ ఎపిక్ థియేటర్లో నిన్న రిలీజ్ అయిన శ్యామ సింగరాయ్ మూవీ రిలీజ్ అవ్వడం థియేటర్ మూసివేయడంతో ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. ఇప్పుడు అదంతా అసైన్మెంట్ ల్యాండ్ అదంతా ముందే కదా, దీని పక్కన ఉండేది కూడా గ్యాస్ ఫ్యాక్టరీ ఈ పక్కన ఉండేది అసైన్మెంట్ నాలుగు ఎకరాలు మొన్న తీసే కిరణ్ అంటావా? ఓకే జియో తట్టుదల ప్రకారం నడపలేమంటూ స్వచ్ఛంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిసిషన్ తీసుకోవాలి. కాళయ్య నిర్మల మసిలమణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ మాసిలమణి తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులోని ఫిలదెల్ఫియా చర్చిలో ఫాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో ఆయన పేద ప్రజలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చలికాలం మొదలైన నేపథ్యంలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే కేఎన్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. నక్షత్రాన్ని పెట్టినారు. ఆనాడు నక్షత్రాన్ని ఎవరు పెట్టేవారంటే ఆ ఇంటి ఇల్లు సార్ వెయిట్ అందరూ ఇలా చేయండి మేడం. శాంతమ్మ ప్రభుత్వ ద్వంద్వ విధానాలతో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు వెట్టి చాకరికి గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్ ఆరోపించారు. యాదాద్రి జిల్లా కేంద్రంలోని భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎండీ యూసఫ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. 2012 సంవత్సరంలో అనేక పోరాటాల తర్వాత జీవో నెంబర్ 68 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని నేటికి అదే పాత జీవోనే అమలు చేయడం వల్ల కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు పెంచి దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి కనీస వేతనాల జీవోల చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి జీవోను సవరించి కొత్త వేతనాలు ఇవ్వాలి. మరి ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం 24,500 రూపాయల జీతం ఉంటే కానీ ఒక కుటుంబం బతికేటటువంటి పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాల ఫలితంగా 2020 జూన్ నెలలో ప్రభుత్వం జీవో నెంబర్ 21 విడుదల చేసింది. మరి ఆ జీవో ప్రకారం 18,000 రూపాయల బేసిక్ ఒక వీడియో ప్యాంట్కి 12 రూపాయలు చొప్పున దాంట్లో పొందుకొచ్చారు. అంతేకాకుండా నైట్ షిఫ్ట్ చేసేటటువంటి వర్కర్స్కి 25% వేతనం ఎక్కువ ఇవ్వాలని కూడా దాంట్లో రాయడం జరిగింది. 5 సంవత్సరాలు
కేటగిరీలో పనిచేసినటువంటి వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని ఆ ప్రమోషన్ ప్రకారం వచ్చినటువంటి ఆ గ్రేడ్ యొక్క జీతం వీళ్ళకి అమలు చేయాలని కూడా దాంట్లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది. అలాగే సంవత్సరానికి నాలుగు పండుగ సెలవులు నాలుగు జాతీయ సెలవులు ఇరవై రోజుల అటెండెన్స్ ఒక రోజు వేతనంతో కూడిన సెలవు కూడా ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో చాలా క్లియర్ గా పొందుపరిచి గవర్నర్ అట్లాగే చీఫ్ సెక్రటరీ సంతకాలతో వచ్చినటువంటి గత 15 నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా విఐఏలకు పేస్కేల్ ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 28-29 తేదీలలో ఎంఆర్ఓ కార్యాలయాల ముందు జరిగే నిరసన దీక్షలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేష్ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా రామన్నపేట విఆర్ఏల మండల కమిటీ సమావేశం యూనియన్ మండల అధ్యక్షులు ఎడ్ల వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ రద్దు గురించి 2020 సెప్టెంబర్ 9 అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని ప్రకటించారని కానీ నేటికి అమలు కాలేదని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28-29 తేదీల్లో అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాలయాల ముందు 3 రోజులు నిరవధిక దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ దీక్షలను జయప్రదం చేయాలని చెప్పి విఆర్ఏలందరికీ అదేవిధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2020 సెప్టెంబర్ 9 అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు అందరికీ విఆర్ఏలందరికీ పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పినాడు. 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పినాడు. అమలు చేస్తామని చెప్పి సాక్షాత్ అసెంబ్లీగా సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా నెరవేరలేదు. మరి 15 నెలలు పూర్తవుతున్నా ఇది ఎందుకు అమలు కాలేదని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సమయంలో పిఆర్సీకి సంబంధించి కూడా ప్రకటించింది ప్రభుత్వం. మరి వాళ్ళ పిఆర్సీని కూడా 30% పిఆర్సీని అమలు చేస్తామని చెప్పి అది కూడా అతిగతి లేని పరిస్థితి ఉన్నది. 5 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క గ్రామ సహాయకులకి ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తామన్నారు, దాన్ని ముచ్చట లేని పరిస్థితి ఉన్నది. మరి ఇలా ఈ వ్యవస్థనే ఎత్తేస్తామనే పద్ధతిలో ఇలా విఆర్ఓలను తీసేసిన పరిస్థితి ఉన్నది. పూర్తి స్థాయిలో ఏం చేస్తారనే పద్ధతిలో గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా పిఆర్సీని వర్తింపజేయాలి, అట్లే 010 కింద వేతనాలను ఇవ్వాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక దీప్తి హోటల్లో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన విజయ కిన్నర్ వాటర్ యాదాద్రి భువనగిరి జనగాం జిల్లాల డిస్ట్రిబ్యూటర్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫ్రెండ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సంక్షేమానికి అవసరమయ్యే విజయ నూనెతో పాటు విజయ కిన్నెర వాటర్ మార్కెట్లోకి తీసుకువచ్చిందన్నారు. స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మొదటి ప్లాంట్ ప్రారంభించామని, రాష్ట వ్యాప్తంగా విస్తృతం చేసేందుకు పట్టాన్ చెరువులో 2వ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వచ్ఛతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, స్వచ్ఛత కలిగిన వస్తువులను ప్రభుత్వం సరఫరా చేయడానికి ముందుకు వస్తుందన్నారు. వరుస సెలవులు రావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది.
భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి 1/2 గంటకు పైగా సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంగా మారింది. లడ్డు కౌంటర్లు భక్తుల క్యూతో నిండింది. కొండ క్రింద కళ్యాణకట్ట సత్యనారాయణ మండపం జనాలతో కనిపిస్తోంది. నిత్య పూజలు, నిత్య కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు, ఆలయ భద్రతా దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు. కొండ కింద ఘాట్ రోడ్డు వెంట భక్తులు కాలినడకన కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. కొండ దిగువన వైకుంఠ ద్వారం వద్ద భక్తుల వెంట తెచ్చుకున్న వాహనాలు ఒక్కసారిగా రావడంతో వాహనాల రద్దీ అధికంగా కనిపించింది. ట్రాఫిక్ సిబ్బంది వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. దివంగత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఎంతో మహనీయుడని, అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని భాజపా పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈడిగ రంగగౌడ్ కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలోని శ్రీ శారదా వృద్ధాశ్రమంనందు వృద్ధులతో కలిసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం వృద్ధులకు అడ్వకేట్ నగేష్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగాగౌడ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్జీ ఆధ్వర్యంలో నేడు భారతీయ జనతా పార్టీ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం కమల పతాకాన్ని ఎగిరేసే దిశగా అభివృద్ధి పరచారని అన్నారు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఒకరైన దివంగత ప్రధానమంత్రి అందరి మన్ననలు పొందిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 97వ జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో శ్రీ శారదా వృద్ధాశ్రమమునందు ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూన మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండి మల్లికార్జున. కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో జెరూసలేం శాలాక్నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ శాంసన్ ఎఫ్రా మాట్లాడుతూ, లోకరక్షకుడు పుట్టాడని, పాపాల నుండి విముక్తి కలిగించడానికి వచ్చాడని, క్రిస్మస్ పండుగ రోజు లోకరక్షకుడు పుట్టాడని, అందుకే క్రీస్తును ఆరాధించాలని అన్నారు. క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ ఇళ్లపై స్టార్ ఏర్పాటు చేసుకుని క్రీస్తు పుట్టుకకు నక్షత్రాలు సూచికగా పరిగణిస్తారని అన్నారు. క్రీస్తు యొక్క పుట్టుక గురించి వివరిస్తూ మందిరంలో క్రీస్తు యొక్క జన్మదిన నాటిక వేసి చూపించారు. అలాగే మందిరానికి వచ్చిన ప్రజలకు ఆశీర్వాద భోజనం అందించారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా ముఖ్య అతిథిగా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి దంపతులు పాల్గొన్నారు. అలాగే లాయర్ రాచపూడి సురేష్ మరియు ప్రజలు పాల్గొన్నారు. చెన్నైకి దేవుడు, మా కేరళకు దేవుడు అని ఒకవేళ జిల్లాకు, రాష్ట్రానికి, గ్రామానికి, ఊరికి, మతాలకు ఉండొచ్చునేమో, కానీ
ప్రభు చెప్పిన మాట మార్కు సువార్త 16:16 ఏమని రాబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి, ఎందుకంటే ఆయన సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు, సర్వలోకం కొరకు ఆయన ఎక్కడ పుట్టాల్సి వచ్చింది. కాబట్టి పాస్టర్ గారు బొమ్మకు గ్రామం అన్నగారి సొంత ఊరు కోల్స్ అనంతపురం, ఎవరో మహానుభావుడు కోల్స్ ద్వారా ఒక 100 సంవత్సరాల కిందట ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణాపురం గ్రామంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో సత్తుపల్లి శాస్త్ర సభ్యులు సండ్రా వెంకట వీరయ్య పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మావత్ పుల్లమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాయుడు రాఘరావు, దేవరపల్లి రాధాకృష్ణమూర్తి, బొంతు సత్యనారాయణ, మరగని గురవయ్య, ఫోన్ గంట సత్యనారాయణ, దరావత్ రాము, బుక్యా మల్లేష్, ఎస్కే నాగులు మీరా, జోగారావు, భానుప్రకాశ్ జగ్గారావు, మోరంపూడి రామారావు, గుత్తా సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీలపురెడ్డి కృష్ణారెడ్డి, సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కోసం పూడి మహేష్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీడియో ఏందా పెట్టవని సార్, మంచి స్వభావం దేవుడు ఇచ్చినందుకు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి మా ప్రియతమ శాసన సభ్యులు సంద్ర వెంకట వీరయ్య గారు సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నా. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు పలవాల కరుణాకర్ గారికి వేదిక పైన ఉన్న మానవాళి మనుగడలో యేసుక్రీస్తు బోధించిన బోధనలు బైబిల్ సారాంశం ఈ మత గ్రంథాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట పెద్దమ్మ తల్లి దేవాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి బీజేపీ తరఫున హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా వచ్చిన ఈటల రాజేందర్ను అక్కన్నపేట మండల బీజేపీ పార్టీ శ్రేణులు సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాడ శ్రీనివాసరెడ్డి, హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓం దేవగోత్రోద్భవస్యం ఈటల వంశోద్భవస్యం రాజేంద్ర నామ దేశ్యం దాతా పెద్దమ్మ తల్లి దేవత సంపూర్ణ కృపాకటాక్షే బృహస్పతి ప్రచోదస్థానో గురుచందకు వసః శ్రీమన్ గురుః శ్రీమన్ మహా ఇదే మహాకాశస్తత్యే నమో నమః శ్రీమన్ మహా ఇదే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద గుడాటిపల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈటల మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం కల్పించాలన్నారు. ముంపునకు గురవుతున్న గ్రామాలకు చెందిన నేటికి 18 సంవత్సరాలు నిండిన యువకులకు 8 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూ నిర్వాసితులైన రైతులకు ప్రభుత్వం వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం డబ్బులు చెల్లించాలని కోరారు. గూడటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే పోలీసులతో వారిపై దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. రైతులు ఏమైనా టెర్రరిస్టులా దీక్ష చేస్తుంటే పోలీసుల లాఠీ దెబ్బలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండదని హితవు పలికారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం అందించే వరకు బీజేపీ పక్షాన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఏదైతే గౌరవ గత 3 రోజుల క్రితం నుంచి కూడా నిర్వాసితులకు సంబంధించిన విషయంలో పరిహారం రిఫరెండం చేసి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి నిర్వాసితులను ఇబ్బంది పెట్టే విధంగా 2 రోజుల క్రితం మాకు సమాచారం ఇవ్వకుండా గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకు కాచేస్తున్నారండి? సమాధానం ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. మా యువత 85 మంది మనకు పరిహారాలు చెల్లిస్తామని చెప్తే యువతి యువకులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా కలెక్టర్ ఎమ్మెల్యే గారు ఉండగా నివృత్తి చేసే విధంగా ముందుకెళ్లి అధికారులు నానా ఇబ్బందులు పెట్టారుగా ముందుకెళ్లడం జరుగుతుంది. ఆ కమిటీ ప్రాజెక్ట్ సందర్శించి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో 18వ పడి వేసుకున్న చిన్నారాయుడు సీను గురుస్వాములకు డోన్ పట్టణ మణికంఠ భక్త బృందం ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి సాల్వాతో సన్మానించి అయ్యప్ప స్వామి 18వ పడి దండం బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రకాష్ యాదవ్, మల్లికార్జున, చెల్లం సుబ్బయ్య ఆచారి, మణికంఠ భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వాములకి భిక్ష ఏర్పాటు చేశారు. స్వామి చూడండి, స్వామి ఎంత కష్టపడి పద్దెనిమిది సంవత్సరాలు శబరిమల యాత్రకు పోతున్నారు. మీరు కూడా చాలా ఇష్టతో కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలం గుంటుపల్లి గ్రామంలో పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కేఈ శాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటుపల్లి సీనియర్ టీడీపీ నాయకులు వెంకటరాముడు కేక్ కట్ చేసి కేఈ శాంబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. అన్నమన్నకి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనువాదులైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలైన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ మనువాద భావజల వైఖరిని నిరసిస్తూ వాళ్ల దిష్టి బొమ్మలను తగలబెట్టారు. మీ వైఖరి మార్చుకోకుంటే మీ భరతం పడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎందుకంటే ఇప్పుడు అది ఎస్సీలకు ఉపయోగపడదన్నారు. ఎస్సీల కోసం అన్ని అభివృద్ధి పథకాలు మరియు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకుంటే అఖిల భారత స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై ఏమీ చేయవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి.
ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.